ఇప్పుడు కీలకమవుతున్నాయి. ఒకటి సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పు లేదా ఆదేశం అనాలి. ఏదైతే నేర చేరుతలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు ఎత్తివేయడానికి ముందుకొస్తే హైకోర్టు అనుమతి లేకుండా వాటిని ఎత్తివేయడానికి వీల్లేదంటూ దిగువ స్థాయి న్యాయస్థానాలకి ఆదేశాలు ఇచ్చింది, నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికీ ఈడీ సిబిఐ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్ విజయసాయి రెడ్డిలకు సంబంధించి ఇంతవరకు సిబిఐ కేసులు ముందు విచారించాలి, ఈడీ కేసులు కాదు అని వాదిస్తూ వచ్చారు. దానిని కొట్టివేస్తూ ఈడీ కేసులే ముందు విచారించాలి అన్నటువంటి సిబిఐ న్యాయస్థానపు ఆలోచనకి అనుగుణమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది నిన్న తెలంగాణ హైకోర్టు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఒకదానికొకటి సైమల్టేనియస్గానే కనబడతాయి. రాజకీయాలలో నేర చరితలు, అదే సందర్భంలో రాజకీయానికి సంబంధించినటువంటి నేతల మీద ఉన్నటువంటి కేసులలో ఏది ముందు ఏది వెనక లాంటివి ద్వారా లిటిగేషన్స్ పెరుగుతూ వెళ్ళేటువంటి సందర్భంలో వచ్చినటువంటి స్పష్టమైన తీర్పు. ప్రస్తుతం జగన్ కేసులు ఏం కాబోతున్నాయి ముందు దానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. శాంతిప్రసాద్ గారు ఏమంటారు, ఈడీ కేసులు ఇక తీర్పు వచ్చేసింది, ఈడీ కేసులకు సంబంధించి సిబిఐ కేసులకు సంబంధించి దీని వలన వేగం పుంజుకుంటుందా? సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదర న్యాయవాదులకు అందరికీ నమస్కారం. అట్లా చూస్తున్న వీక్షకులకు ఈ విషయంలో మనం గతంలోనే డిబేట్ చేయడం జరిగింది. అప్పుడే మనం అనుకోవడం జరిగింది సిబిఐ కోర్టు వైఖరి ఎట్లా ఉంది, పిటిషనర్లు అంటే ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులు వాళ్ళ వైఖరి ఎట్లా ఉంది, విచారణ చేసే ఆ సంస్థ యొక్క వైఖరి ఎట్లా ఉంది అనే దాని మీద మనం పలుమార్లు చర్చించుకున్నాము. ఏమైనా హైకోర్టు, తెలంగాణ హైకోర్టు మటుకు విస్పష్టంగా ఒక ఉత్తర్వు ఇవ్వటం జరిగింది. ఈడీ కేసులు విచారణ ముందుగా మొదలవుతాయని ఇది నేను గతంలోనే చెప్పాను. ఏ రోజైతే ఆ చట్టానికి సవరణ జరిగిందో పిఎల్ఎంఏ యాక్ట్కి, పిఎంఎల్ఏ యాక్ట్కి 44కి, ఖచ్చితంగా ఇవి సెపరేట్ ఎంటిటీగా చూడబడతాయి, గతంలో జరిగినట్లుగా కేసులు చూడబడవు. ఇదివరకు అయితే ఏంటంటే అవి వేరే ఎఫ్ఐఆర్లోంచి ఆరి మొలకలుగా వచ్చిన కేసులుగా కాబట్టి గతంలో ఇచ్చిన తీర్పులు ఇప్పుడు దీనికి వర్తించవు, ఇప్పుడు పరిస్థితులు మారినని కూడా నేను గతంలోనే చెప్పడం జరిగింది. తదనుగుణంగానే ఈరోజు హైకోర్టు ఉత్తర్వులు కూడా అయితే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినది మాత్రం వేగవంతం జరగడానికి ఏం లేదు. వీళ్ళు మరలా సుప్రీంకోర్టుకు పోయే అవకాశం అయితే ఉన్నది. సుప్రీంకోర్టుకు వెళతారా లేదనేది మనం వేచి చూడాలి ఆ అవకాశం. ఎందుకంటే ఎప్పుడు కూడా చట్టంలో చివరి అవకాశం వరకు వాడుకోవడానికి అన్ని వెసులుబాట్లు ఉంటాయి, అది వాళ్ళ హక్కుగా కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళతారా లేకపోతే ఈ హైకోర్టు తీర్పుతోనే ఆగుతారా అనేది మనం వేచి చూడాల్సింది తప్ప, నేనైతే అనుకుంటాం ఖచ్చితంగా సుప్రీంకోర్టు గుమ్మం తొక్కుతుంది అనుకుంటున్నాను నేను. రైట్, అంటే దానివల్ల ఏమన్నా మార్పు ఉంటుందా? మార్పు ఉంటుందా లేదని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే ఏంటంటే లేటెస్ట్ గా కూడా రెండు తీర్పులు వచ్చినాయి దీనికి సానుకూలంగా. ఏది ముందు ఈడీ కేసు విచారణ జరగడానికి సిబిఐ కేసులకు సంబంధం లేదు అనే విషయం, అంటే మనం సిబిఐ అంటున్నాము, వాస్తవంగా అయితే ఐపీసీ కేసులు కావచ్చు లేదా ఇతర చట్టాలకు సంబంధించిన కేసులు కావచ్చు, వాటిల్లోంచి వచ్చేదే ఈ పిఎల్ఎంఏ పిఎంఎల్ఏ యాక్ట్ కింద వచ్చేవి. కాబట్టి వాటికి వీటికి బేరింగ్ ఉండదు అనేది రెండు హైకోర్టులు ఈ చట్ట సవరణ జరిగిన తర్వాత వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు దీని మీద ఈ స్పష్టత అనేది మటుకు సుప్రీంకోర్టుకి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా వస్తుంది ఈ ఆస్పెక్ట్ మీద. రైట్, గోశాల శ్రీనివాస్ గారు ఏమంటారు? ఇప్పుడు 44 అమెండ్మెంట్ దాని వల్ల అంటే దాన్ని సెపరేట్ చేశారు, స్పెషల్ కోర్టులుగా కాన్స్టిట్యూట్ చేసి స్పీడీ డిస్పోజల్ కోసం చేశారు. దట్ ఈస్ డెఫినెట్. దానివల్ల ఇది ఈడీ కేసులు ముందు జరుగుతాయి, లేకపోతే సిబిఐ ప్రాసిక్యూట్ చేస్తున్నటువంటి ఏదైతే రెగ్యులర్ అఫెన్సెస్ అండర్ ఐపీసీ వస్తాయో అవి తర్వాత ఏం జరగాలి నాకు. అలాగే ఆర్ట్ అండ్ పార్ట్ టూ లేని లేదు, ఇండిపెండెంట్ అయిపోయాయి రెండు కూడా ఇండిపెండెంట్. ఎన్ని క్రైమ్స్ రిజిస్టర్ అండర్ ఐపీసీ అండ్ అదర్ దట్స్ కాల్డ్ పెనల్ యాక్ట్స్ విచ్ ఆర్ బీయింగ్ దట్స్ కాల్డ్ ప్రాసిక్యూటెడ్ బై సిబిఐ విల్ గో ఆన్ ఇట్స్ ట్రాక్, రెగ్యులర్ ట్రాక్. అండ్ ది ఎర్లియర్ అఫెన్సెస్ ఏవైతే ఈడీ చూస్తుండదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యాక్ట్ ఈ ప్రేమ కింద పిఎంఎల్ఏ కింద ఆ 44 అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏమన్నారంటే ట్రయల్ సెపరేట్ అయింది. ట్రయల్ సెపరేట్ అయింది తప్ప ఇవి ఇవి మొగ్గలు తర్వాతే చిగుర్లు అనడానికి లేదు.
బికాస్ దిస్ యాక్ట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ డిఫరెంట్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. అంత ముందు ఫెర్రా ఉండేది, ఇప్పుడు ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ వచ్చింది, ఫేమా వచ్చింది. దీనివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కలిపితే ఇవన్నీ ఫైనాన్షియల్ అఫెన్సెస్ అంటారు, ఆర్థిక నేరాలు. ఈ ఆర్థిక నేరాలు అన్ని కూడా సెపరేట్ ఎందుకు చెప్పండి అంటే స్పీడ్ ఒకదానికొకటి డిపెండెంట్ ఏం కాదు, కొరిలేటెడ్ కాదు. కాబట్టి రెండు విడిగానే చేస్తారు, విడిగానే చేయాలి. ఏ ముందు అనేది నేరస్తుడికి ఏమి ఆప్షన్ ఉండదు. ఇక్కడ నేరస్తుడు అబ్బాయి నాకు ముందు సీనియర్ కేసులు తయారు చేయండి, ఇవి తేలిపోతే ఇవి కానీ ఈ కేసులు కనుక ఈ కేసులో నేను ముద్దాయిని కాదు, నేను నేరస్తుని కాదు అని తేలితే ఆ కేసులన్నీ అవి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి అనుకోవడం అనేది మరి ఎవరు సలహా ఇస్తున్నారు, ఎవరు ఒపీనియన్ చెప్తున్నారు. కానీ ఈ మధ్య ఈ వాదన నేను వింటున్నాను, ఎక్కువ మంది నాతో మాట్లాడుతున్నారు. అది మరి వారి విజ్ఞతకి నేను విడిచిపెట్టేస్తున్నాను, వాళ్ళని నేను సెలిపించను. కానీ చట్టం చేస్తే ఉన్న దాంట్లో ఇక్కడ మనీ లాండరింగ్ కానీ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ లేదా ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ప్రొవిజన్స్ అన్న యాక్ట్ కానీ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ యాక్ట్స్. దానికి ఐపీసీలో 420 లేకపోతే మిస్యూజ్ ఆఫ్ పవర్, అధికార దుర్వినియోగము, అవినీతి ఈ విధంగా వచ్చిన ఈ క్విడ్ ప్రో కో లాంటి మాటలు మాట్లాడింది, అవన్నీ కూడా ఆ ఆర్థిక ఐపీసీ కిందకు వస్తాయి, లేకపోతే అదర్ పెనల్ లాస్ కింద వస్తాయి. కాబట్టి రెండు కలిపి చేయాలి. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఒక విషయం మీరు ప్రస్తావించారు, నేరస్తులు అదే ప్రజాప్రతినిధుల మీద ఉన్న నేరస్త కేసుల్లో అవన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలంటే మీరు డైరెక్ట్ గా హైకోర్టే పర్మిషన్ ఇవ్వాలి మీకు అని. క్రిమినల్ ప్రొసీజర్ అన్నది ఒకటే ఉంటుంది, అక్కడ కొంచెం నేను విభేదిస్తున్నా. సామాన్య మానవుడికి ఒకలాగా, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధికి ఒకలాగా, సిఆర్పిసిలో అమెండ్మెంట్ ఏం లేదు. ఉత్తర్వులు ఇస్తే వీళ్ళు మళ్ళీ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళిపోతారు వీళ్ళు. ఆ విధంగా పెర్మిషన్ లోయర్ కోర్టు ఏది ఫ్యాక్ట్స్ ని ఎగ్జామిన్ చేస్తుందో, చార్జ్షీట్ ని ఏ కోర్టు ఎగ్జామిన్ చేస్తుందో ఆ కోర్టు పెర్మిషన్ ఇవ్వాలి. ఆ కోర్టు కనుక పెర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టుకి ఎలాగో వెళ్తారు. డైరెక్ట్ గా హైకోర్టు దగ్గర తీసుకెళ్ళడానికి లేదు ఏమి. ఒకళ్ళు వాళ్ళు ఒపీనియన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇస్తారు, అదంతా కూడా ప్రొసీజర్ ఉంది, దానికి ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. ఆ విధంగా